నమస్కారం, వెల్కమ్ టు ఈజీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి అభిమానులకు తెలిపించిన ఎమ్మెల్యే. నిరుద్యోగ సమస్యలపై కామారెడ్డి జిల్లా కలెక్టర్కి బీజేవైఎం నాయకులు వినతి పత్రం. ఇచ్చిన హామీలను సీఎం మరిచారన్న బీజేవైఎం నాయకులు. సాన్లీ గ్రామంలో ఆఫీసర్పై పెట్రోల్ పోసి నిప్పంటించిన సర్పంచ్. అధికార పార్టీకి చెందినవాడని అహంకారంతో ఈ ఘాతకానికి పాల్పడ్డ సర్పంచ్. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. జగ్గంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిశివ గణేష్ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లపై నిరసన ర్యాలీ. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆధ్వర్యంలో అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్తో నిర్వహిస్తున్న సమావేశంలో యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల విషయంలో ఉన్న అపోహలను తొలగించాలని, త్వరితగతిన పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించడానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక అంశాలు నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలు నెరవేరాలంటే యూనివర్సిటీలు మానవ వనరుల అభివృద్ధి కేంద్రాలుగా మారాలి. నియామకాల విషయంలో వెలువడుతున్న వార్తల పట్ల ఏబీవీపీ తెలంగాణ శాఖ చాలా నిశితంగా పరిశీలించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కాకినాడ పార్లమెంటు అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శన చేసి కలెక్టర్కు మెమోరాండం ఇచ్చారు.
సింగిల్ పాయింట్ ఏజెండా తోటి పత్రికా సమావేశం కానీ కార్యక్రమం కలిసి కొన్ని డిబేట్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఆ సింగిల్ పాయింట్ ఏజెండా అన్నదే నాకు మీడియా చూడటానికి పత్రికా చూడటానికి నా ప్రధాన కూడా కార్యక్రమం దాని ముఖ్యంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఎమ్మెల్యే కడువండి శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శృంగవరపుకోట శాసనసభ్యులు కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి ఇందుకు రఘురామరాజు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే కడుబండి కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ పాల్గొని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపి జ్ఞాపికను బహుకరించారు. మండలంలో అన్ని గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు, నాయకులు, అధికారులు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బీజవయ్యం ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలపై కామారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అనంతరం బీజవయ్యం జిల్లా అధ్యక్షులు బంగ్లా చైతన్యగౌడ్ మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, చదివిన చదువు సరిపడా ఉద్యోగాలు లేక పీజీ పీహెచ్డీలు చేసి కూలీ పనులకు వెళుతున్న దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఇంత జరుగుతున్న నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్లు వ్యవహరిస్తోంది. ఓవైపు ఉద్యోగాలు రాక, చదువు కోసం చేసిన అప్పులు తీర్చలేక, ఇంట్లో సమాధానం చెప్పలేక ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతుంటే కేసీఆర్ మంత్రులు చోద్యం చూస్తున్నారు. ఇచ్చిన హామీలను మరిచి తమ కుటుంబ సౌలభ్యం కోసం పథకాలను పెట్టి ప్రజలను మరియు నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బానిస మంత్రులు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా అడుగడుగున బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకుంటామని హెచ్చరించారు. భర్తీ చేయాలి, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి, భర్తీ చేయాలి, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి, చెల్లించాలి నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలి, చెల్లించాలి, చెల్లించాలి 31 నెలల నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలి, చెల్లించాలి. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్. గత నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టు వివరిస్తుందే తప్ప కనీసం నిరుద్యోగ సమస్యల గురించి పట్టించుకున్న పాపన పోలేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకు మాత్రమే పనిచేసే ప్రభుత్వం లేక కనిపిస్తలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఎన్నికలు జరిగినా, రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా త్వరలో 50,000 ఉద్యోగాలు, త్వరలో 1 లక్ష ఉద్యోగాలు అంటున్నారే తప్ప వేసిన పాపన పోలేదు. మేము కేసీఆర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఇప్పటికైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలా, అలాగే 31 నెలల నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎమ్మెల్యేలను, మంత్రులను అడుగడుగును అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సాన్లీ గ్రామంలో ఓ ఆఫీసర్పై సర్పంచ్ పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే సర్పంచ్ అధికార పార్టీకి చెందినవాడు. ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రావుల రాజుపై సర్పంచ్ సాయినాథ్ ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. గ్రామంలో గ్రావెల్ వర్క్ విషయమై మాస్టర్లో సంతకం పెట్టాలని సర్పంచ్ కుబీర్ ఆఫీసులో కోరగా రాజు నిరాకరించాడు. దీంతో ముందే తెచ్చుకొచ్చిన పెట్రోల్ను అతనిపై పోసి నిప్పంటించాడు. ప్రస్తుతం రాజు భైంసాలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ తల్లి గుడి వద్ద నుండి ఏఐసీసీ మరియు పీసీసీ పిలుపు మేరకు పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ ఆధ్వర్యంలో ఎడ్లబండ్లపై నిరసన ర్యాలీ నిర్వహించి సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం జగ్గంపేట తహసీల్దార్ సరస్వతికి వినతిపత్రం అందజేసి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతున్నారని, ఇప్పటికైనా వారిలో మార్పు తీసుకొచ్చి ఆకాశానంటిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు కాంగ్రెస్.
నల్గొండ జిల్లాలో భారీగా నిషేధిత గుట్కా పట్టుబడింది. ఎస్పీ రంగనాథ్ నేతృత్వంలో 13 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితుల నుంచి లక్షల విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లు, 11 మొబైల్ ఫోన్లు, ఓ కారు, బైక్, ర్యాలీ, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వం చాలా సీరియస్గా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అతనే మా గౌరవ డీజీపీ గారు కూడా దీని మీద చాలా స్ట్రిక్ట్గా గంజాయి గుట్కా అనేది ఇది యువత దీనికి అలవాటు అవుతున్న ఈ క్రమంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద చాలా కఠిన వైఖరి తీసుకోవాలనేది చాలా స్పష్టంగా మాకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ద్వారపూడి మండపేట రహదారిలో అడుగడుగున 3 అడుగుల లోతు పెద్ద పెద్ద గోతలు ఏర్పడంతో ఇటీవల కురిసిన వర్షానికి చెరువులుగా మారాయి. దీంతో ప్రతిరోజు ప్రయాణికులు ఆ గోతలో పడి గాయాల పాలవుతున్నారు. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తాపేశ్వరం వద్ద వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డు మధ్యన ఏర్పడ్డ గోతుల్లో చేలను తలపిస్తున్న విధంగా ఉండే మడుల్లో వరినాట్లు నాటి తమ నిరసన తెలిపారు. ఏ
సుమారు 8 నెలలు పూర్తి 9 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ వేట వరకు కూడా ఈ రోడ్డు నిర్మాణానికి మరి ఎక్కడ కూడా మొదలవ్వలేదు. కారణం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాల వల్ల. ఆ తప్పుడు విధానం ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరి వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కానీ లేదా వెనక మరి అనుకుందిన అంజయ్య గారి దగ్గర నుంచి ఎవరున్నా కూడా ముఖ్యమంత్రి మారుతారు లేదా ప్రభుత్వం మారు తప్ప ఎప్పుడు కూడా పాత పేమెంట్ పెండింగ్ పెట్టడం అనేది మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఇక్కడే మనం వింటా ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్లో. మరి అవి ఎవరైనా కాంట్రాక్టర్లు ఏ పార్టీ అధికారులు ఉన్నా ఏ గవర్నమెంట్ అధికారులు కాంట్రాక్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళే. మరి 9 నెలల క్రితం శాంక్షన్ అయినప్పటికీ కాంట్రాక్టర్దారులు ఎవరు కూడా ఈ పనులు చేయడానికి ముందుకు రావడం లేదు, టెండర్ వేయడానికే ఇష్టపడటం లేదు. కారణం వాళ్ళకి పేమెంట్ అన్ని ఆగిపోయినాయి కాబట్టి. ఆ పేమెంట్ ఇస్తే పాత పేమెంట్ ఇస్తే తప్ప మీరు టెండర్ అయ్యని చెప్పి మొత్తం కాంట్రాక్టర్లు అందరూ కూడా తీసుకొచ్చున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వారి కిందకు వెట్టి దిగి వారికి ఆ పేమెంట్ కనిపెట్టలేదు. మానవతా దృక్పథంతో అయినా సరే పేమెంట్ లిమిట్ గా. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పరిధిలోని బంటులల్లి గ్రామంలో సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ఈడిగ రామాంజనేయులు మరియు 6 వ్యక్తులు పేకాట జూదం ఆడుతుండగా దేవనకొండ ఎస్ఐ కిరణ్ బాబు, వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఈరన్న, కానిస్టేబుల్స్ తిమ్మన్న, ఈశ్వర్ మరియు హోంగార్డ్స్ లింగన్న, రాజు వారిని చుట్టుముట్టి పట్టుకుని వారి వద్ద ఉన్న 30,670 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని 4 మోటార్ సైకిళ్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో బంటపల్లి గ్రామ శివారులో ఈడిగ రామాంజనేయులు పొలం వద్ద ఈ ఈడిగ రామాంజనేయులు అదేవిధంగా ఆవుల మద్దిరెడ్డి, వెంకటరమణ, భూమలాయుడు, రాజేశ్వర గౌడు, శ్రీనివాస్ రెడ్డి, చంద్రకేశ్వర్ మొత్తం కలిపి 7 మంది అందర్ బహర్ అనే ఆటను ఆడుతుండగా వాళ్ళని చుట్టుముట్టు పట్టుకొని వాళ్ళ వద్ద ఉన్నటువంటి 30,670 రూపాయల నగదును అదేవిధంగా 4 మోటార్ సైకిళ్లను సీజ్ చేయడం జరిగింది. వారి మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా మన దేవనపడ్డ మండలం పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే జూదం కానీ, మట్కా, పేకాట, ఇతర రకాలైన ఏ విధమైనటువంటి బహిష్కరించినటువంటి జూదాలను ఎవరన్నా ఆడితే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాము. అదేవిధంగా నాటసారాయి కానీ, కర్ణాటక మద్యం కానీ అటువంటివి ఏమన్నా మన ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా వాళ్ళ మీద రైడ్ చేసి పట్టుకొని చట్ట ప్రకారం కేసులు పెట్టి శిక్ష పడేటట్లా కూడా చేస్తామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పశువుల మార్కెట్లో పశువులకు సరైన వస్తువులు లేక తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్న నోరు లేని జీవాలు పశువులను అమ్ముకునే వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులకు తాగడానికి నీళ్లు లేక పశువులను కట్టేందుకు సరైన వస్తువులు లేక బందాబాడిలో నివసిస్తున్నాయంటూ ఈ బురదలో కాస్త గ్రావెల్ వేస్తే బాగుంటుందని, మంచినీళ్ళ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ వారు పనులు వసూలు చేస్తున్నారు తప్ప ఇవన్నీ పట్టించుకోవట్లేదని, అభివృద్ధి ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో ప్రక్క కబేళాలకు పశువులను వాహనాలపై తరలిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని పశువులకు వసతులు కల్పించాలని వేడుకుంటున్నారు. దాంట్లో ఉంటాయి కదా గీలు సెపరేట్ గా ఉపయోగం ఏమవుతుంది అది. Thank you.
ఏమో సార్, మా సంత మళ్ళీ చాలా దుస్థితిలో ఉంది ఇక్కడ. అంబాయిపేట సంత అంటే దూడ సంత అంటే పెద్ద ప్రసిద్ధి చెందింది, కానీ ఇక్కడ సరైన వసతులు లేవు. రైతులు వస్తారు, వాళ్ళకి విశ్రాంతి భవనం లేదు. నైట్ అంతా దోమల్లో ఉండాలి. వర్షాకాలం వస్తుందంటే వర్షం నీరు ఎక్కడికి వెళ్ళి మార్గం లేదు. పశువులన్నీ ఆ బాళ్ళలోనే కొడుకుని ఆ బాళ్ళలోనే ఉండాలి. అంత దరిద్రంగా ఉందండి సంత. ఇదే మాత్రం ఇంత చరిత్ర కలిగిన సంత ఎంత హీనస్థితిలో ఉంది. పశువులు ఎక్కువ వస్తాయి మార్కెట్కి, ఇక్కడ ఎవరు పట్టించుకుని నాయకులు లేరు. ప్లస్ ఎవరు కూడా ఏమి పట్టించుకోదండి. మెరక చేసి ఏమన్నా విశ్రాంతి భవనం కట్టితే రైతులు బాగుంటుందని మా పనులు మాత్రం పన్ను అన్ని మామూలు అండి. పన్ను ఎంత తీసుకుంటారో కూడా వాళ్ళకే తెలియదు. ఒకసారి 100 రూపాయలు తీసుకుంటారు అవసరం అయితే ఒక రోజు. ఎవరన్నా బయట నుంచి వస్తే వాళ్ళకి ఎంత పెనాల్టీ ఇస్తారో తెలియదు. ఇంతని మ్యాక్సిమం ఇంతని ఫిక్స్డ్ ఏం లేదు. ఒకళ్ళ దగ్గర 10 తీసుకుంటారు, ఒకళ్ళ దగ్గర 1 తీసుకుంటారు, ఒకళ్ళ దగ్గర 500 తీసుకుంటారు. 500 పర్చేజ్ మా మార్కెట్కి వచ్చిన దోళ్ళు బయటకు వెళ్ళడానికి పీసీ ఛార్జీలు ఒక వ్యాన్కి వచ్చి మామూలు బొలరా బండికి వచ్చి 500 తీసుకుంటారు. పోలీస్ ఛార్జీలు అలా ఉందండి ఇక్కడ పరిస్థితి. మార్కెట్ రావడానికి కూడా వ్యాపారస్తులు భయపడుతున్నారు. అసలు ఏం లేదు, ఫెసిలిటీస్ ఏమి లేవండి ఇక్కడ. ఒక లారీ ఎక్కించుకోవడానికి మాత్రమే ఉన్నాయి అంతే, ఎక్కించుకోవడానికి. అదండి పరిస్థితి. అది కూడా సౌకర్యంగా ఉందా మీకు? సౌకర్యం ఉంది కానీ బాడీ ఆ బాడీ నుంచి వెళ్ళాలి. అందరూ చూస్తున్నారు కదా మా బట్టలు ఎలా ఉన్నాయి, బాడీ బాడీ అయిపోయి పశువులన్నీ ఎలా ఉన్నాయి. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాలని భావించిన టీడీపీ నేతలను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలను చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అరెస్టు సందర్భంగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వెళ్లాలన్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టైన వారిలో మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, బొజ్జల సుధీర్రెడ్డి, గాలి భానుప్రకాష్, తెలుగు యువత తిరుపతి పార్లమెంటు యువత అధ్యక్షుడు రవినాయుడు తదితరులున్నారు. ఇక్కడ కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి వెళ్ళడానికి అనేసి జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇందులో ఏమి అనర్థాలు జరిగిపోతాయో తెలియదు. కానీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళనీయకుండా మమ్మల్ని మహిళలను కూడా చూడకుండా ఈరోజు పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి నిర్బంధించడం జరిగింది. ఒకటి, ఎప్పుడో గత 5-6 నెలలకు ముందే కోర్టు ఎవరైతే ఎన్ఆర్జిఎస్ పనులు చేస్తున్నారో వాళ్ళకి మీరు బిల్లులు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరింది. కానీ అవన్నీ లెక్క చేయకుండా
మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్నిటికైతే నిధులు ఉంటాయి ఈయనకి ఒక మరి కష్టపడి ఆ రోజు అన్ని ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు అందరూ ఆ రోజు కలిసి కట్టుగా ఊర్లు డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మనకు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ అనేక రకాలుగా ఆ రోజు పనులు చేయడం జరిగింది కానీ ఈ రోజు గవర్నమెంట్ మారినంత మాత్రాన తెలుగుదేశం నాయకులనే ఆ రోజు పనిచేయలేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు పనులు చేయడం జరిగింది కానీ ఈ రోజు ఉపాధి లేకుండా ఉద్యోగాలు లేకుండా పూర్తిగా కూడా నిరుత్సాహంతో ఉండేటువంటి సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువకులు చేసేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే వాళ్ళ నిరసన కార్యక్రమం చేయాలనుకుంటున్నారో దాన్ని కూడా చేయనీయకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా తీసుకెళ్లి స్టేషన్లలో పెట్టి ఈ రకమైనటువంటి పందాలో ఈ ప్రభుత్వం వెళ్తా ఉంటే నిజంగా కూడా బాధేస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రం పూర్తిగా కూడా అంధకారంలోకి నెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ రాష్ట్రానికి పెట్టుబడిదారులు అనేవాళ్ళు రావడానికి భయపడుతున్నారు వచ్చినటువంటి ఇండస్ట్రీస్ మొత్తం కూడా బెదిరించి తరిమేస్తున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పెట్టుబడిదారుడు ఈ రాష్ట్రానికి వస్తారంటే ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువత యొక్క ఉపాధి అవకాశాలు పెంచాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఛాంబర్స్లోకి వాళ్ళు వస్తే డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఆయన ఆఫీస్ నుంచి కిందకు వచ్చి కింద నుంచి రిసీవ్ చేసుకొని పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకే ఈరోజు రాయలసీమలో మనకు కియా ఇండస్ట్రీ ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చిందంటే ఈరోజు ఆ కియా ఇండస్ట్రీ పైన దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా దానిపైన ప్రత్యేకంగా గుజరాత్కి తీసుకెళ్లాలని అనుకుంటే కూడా ఈరోజు ఆ కియాకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఆ ప్రతినిధులను ముఖ్యమంత్రి గారు ఏ రకంగా కన్విన్స్ చేశారనడానికి అదొకటే నిదర్శనం ఈరోజు ఎవరికైనా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి కానీ మంత్రివర్గానికి కానీ అధికారులకు కానీ ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలా వాళ్ళని సాదరంగా ఆహ్వానించాలా వాళ్ళ దగ్గర పెట్టుబడులు తీసుకుంటే ఎఫ్డిఐ ఈ రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళకు రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఏ ఆలోచన కూడా ఈరోజు లేదు ఈరోజు గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈరోజు ఈ జిల్లాలోనే హీరో మోటార్స్ కానీ అదేవిధంగా అపోలో టైర్స్ కానీ అదేవిధంగా తిరుపతిలో మనకు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి హబ్ కానీ ఇవన్నీ చాలా ఇండస్ట్రీస్ ఈరోజు తీసుకొస్తే ఏవి బులెటిన్ విశేషాలు నమస్కారం.